గ్లౌజ్ మనం కుట్టేటప్పుడు బ్యాక్ ఓపెన్ లేకుండా ఫ్రంట్ ఓపెన్ లేకుండా మనం సైడ్ ఓపెన్ ఉక్సులతో మనం ఎలా పెట్టాలి చక్కగా దీన్ని మనం ఎలా కుట్టాలి అనే దాని గురించి నేను చక్కగా సైడ్ జాయింట్లు వేసి చూపించాను ఎందుకంటే ఇవి తెలియని వాళ్ళు సిస్టర్స్ కూడా చాలామంది ఉంటారు ఇవి తెలుసుకొని చక్కగా కుట్టుకుంటారని చెప్పేసి ఒక చిన్న వీడియో చేసి పెట్టేశాను అన్నమాట ఓకేనా చూసి మంచిగా నేర్చుకోండి हाई फ्रेंड्स वे मन ब्लौज सैड जॉइंट वेदा सैड जॉइंट अंटे मन की बैक ओपेन फ्रंट ओपेन का सैड ओपेन उ चूँ सैड ओपेन अंटे मन की सैड की जिप गानी उक्सल गानी मन एटी एला दाखिल मन कोलता एला असल एला पड़ते बहुत अने दाने वीडियो उन्मा ओके फस्ट मनमेम चेयल इला मन इगो वनक मुझे मोतम इला कुटेक तरह हाँ एक्कीन तरह एक्कीन तरह इला चूसकोनी इक मन की रईट सैड की अटे रईट सैड की वदलेको मन की लफ्ट सैड की उक्सल वेल्लिपाल फ्रंट कदा इला मन चंग किंदी भाग में उक्सल पेटे इटे बैट वस्तुकी दीन किंदेवन इट वैपने मन पेटकूद रईट सैड की पेटकूद ओके रईट सैड वैप की पूर्ति नैन कुटलने वेसान चूँ చక్కగా ఇలా పెట్టేసి ఫ్రంట్ పార్ట్ తక్కువగానే ఉంటుందండి మీరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు దాన్ని కరెక్ట్ గా ఇలా పెట్టేసుకొని మీరు కుట్లు వేసేసుకోండి ఇలా ఇలా పెట్టేసి ఆది బ్లౌజ్ తీసుకోవాలి ఆది బ్లౌజ్ తీసుకొని చక్కగా కొంచెం టైట్ పెట్టేసుకోవాలి ఎందుకంటే ఇది ఎల్బో హ్యాండ్స్ ఇది హాఫ్ హ్యాండ్స్ కాబట్టి ఒక హాఫ్ ఇంచ్ టైట్ పెట్టేసి ఇలా రఫ్ చేసుకుంటున్నాను ఓకేనా ఇలా మనం కరెక్ట్ గా కుట్టు వేసేసుకోవాలన్నమాట ఓకేనా ఇప్పుడు చంక భాగాన్ని కూడా మనం కొల్చేసుకుందాం ఇక్కడే ఫస్ట్ కుట్టు కరెక్ట్ గా వేసుకున్నాం అనుకోండి తర్వాతకి కొంచెం మనకి అటు ఇటుగా మనకి కుట్టు అవతల ఒక రెండు కుట్లు వేసుకున్నా సరిపోతుంది ఓకేనా ఇది ఇక్కడ చంక భాగంలో కూడా ప్లస్ గుర్తు వచ్చేటట్టుగా చక్కగా మనం ఇలా చెక్ చేసుకొని ఇలా కుట్టు వేసేసుకోవాలి ఇప్పుడు దీని పూర్తిగా మనం కుట్టు అనేది వేసేద్దాం ఇప్పుడు ఇది కూడా ఎలా ఇప్పుడు బ్యాక్ పార్ట్ కి బ్యాక్ పార్ట్ కొల్చేసుకుందాం ఇలా చూడండి ఇలా ఇది బ్యాక్ పార్ట్ కదా బ్యాక్ పార్ట్ కి బ్యాక్ పార్ట్ కరెక్ట్ గా కొలత అనేది ఇలా సెంటర్ కి వచ్చిందో రాలేదో ఒకసారి చూసుకోవాలి ఇక్కడ నుంచి మళ్ళీ ఉక్సల పట్టీని మనం కొల్చుకోవాలన్నమాట ఇలా చూడండి అంటే మనకి కచ్చ అనేది బాగానే పట్టాల్సి వస్తుందండి కరెక్ట్ గా ఇలా పట్టేసుకొని చూడండి ఇక్కడ దాకా మనం కుట్ అనేది వేసేసుకోవాలి చూడండి ఇలా ఇలా కొంచెం రెండు నిమ్ముడుకుంటూ సమానంగా వచ్చేటట్టుగా చేసుకొని పర్ఫెక్ట్ గా కుట్ అనేది వేసేసుకోవాలి ఇలా వేసేసిన తర్వాత దీని పక్కనే ఇంకో కుట్టు వేసేద్దాం ఇలా వేసేసిన తర్వాత ఇప్పుడు మనకి రెండో కుట్టు మళ్ళీ ఇటువైపు కదా ఇటే కదా మనం ఓపెన్ వదులుకోవాల్సింది ఇప్పుడు మళ్ళీ చంక భాగం నుంచి ఇది కరెక్ట్ గా ఇలా వచ్చేటట్టుగా చూసుకోవాలి చేతులు ఇవన్నీ కూడా పర్ఫెక్ట్ గా పెట్టేసుకొని ఇంకో ఇలా చూడండి ఇక్కడి నుంచి మనం ఇప్పుడు దీన్ని వదిలేసుకొని రఫ్ చేసుకుంటూ చంక భాగం దాకా సేమ్ యాజ్ ఇట్ ఇస్ గా అలాగే వేసుకోవాలి ఇప్పుడు మనం అటువైపు ఎలా అయితే వేసామో అలాగే దీన్ని కూడా వేసేసుకోవాలి ఇలా వేసిన తర్వాత కొంచెం ఒక 2 3 ఇంచెస్ మందం కొంచెం కిందకి కుట్టేసుకోవాలి కుట్టేసుకున్న తర్వాత ఇక్కడి నుంచి దీన్ని ఇలా తిప్పేసేసి కొద్దిగా కుట్లు అనేవి కొద్ది దూరం కలిసిన దాకా వేసి ఇక్కడి నుంచి విడదీయాలి ఇలా ఒక రెండు మూడు కుట్లు వేసేసుకుందాం ఓకేనా ఇటువైపు ఇక మనకి కుట్లు అనేవి రావు కాబట్టి ఫస్టే మనం ఇలా వేసేసుకుంటే సరిపోతుంది ఇలా వేసేసి దీంట్లో కలిపేసుకోవాలి ఓకేనా ఇలా వేసిన తర్వాత ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే ఈ నడుముని ఒకసారి మనం కొల్చుకోవాలి చుట్టూ చూసి ఓకేనా ఇంకో ఇలా కచ్చ వదిలేసుకుంటూ చక్కగా ఇలా మనం చెక్ చేసుకుంటూ రావాలి ఇలా చూడండి కరెక్ట్ గా మనకి అటువైపుకి ఇటువైపుకి సరిపడా మనం చూసుకోవాలి ఇలా కరెక్ట్ గా వచ్చేసింది చూడండి ఇలా మనం వేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఈ ఫ్రంట్ పార్ట్ కేమో మొత్తానికి మొత్తం ఉక్సలు పట్టేలాగా చూడండి ఇలా మనం మడతేయాలి చూడండి ఈ కుట్టు దాకా ఈ చంకలో కుట్టు దాకా పూర్తిగా దీన్ని ఇలా మడత వేసేసుకొని స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి ఓకేనా కొంచెం ఇక్కడ డబుల్ గా పెట్టి ఉక్సలు పట్టేలాగా దీన్ని రఫ్ చేసి చక్కగా
ఏం లేదండి, చాలా సింపుల్. మనకి మన జిప్ వేయాలంటే ఇక ఆ అంచు ఈ అంచు మలిచి వేసుకోవడమే. ఇదేంటంటే ఉక్సులు పట్టి కాజాలు పట్టి పెడుతున్నాను నేను. ఇలా మనం రఫ్ చేసేసి ఇక్కడికి కరెక్ట్గా కుట్టు దగ్గరికి మొత్తానికి మొత్తం మలిచిన తర్వాత దీన్ని ఇగో ఇలా మనం తీసేసుకోవాలి. ఇలా తీసేసుకుంటే సరిపోతుంది, ఉక్సులు పట్టి అయిపోయింది. ఇదేది ఫ్రంట్కి పెట్టాను నేను, ఫ్రంట్ వైపుకి. ఇది వచ్చేసి ఇప్పుడు బ్యాక్ పార్ట్కి కాజాల పట్టి. కాజాలంటే ఇవి ఇలా కొంచెం కొద్దిగా వదిలేయాలి మనం. ఇక్కడ చూడండి, ఇదేమో మట్టానికి కుట్టుకున్నాము, ఇదేమో కొంచెం వదిలేసాను అనమాట. ఇలా గుర్తుంది కదా మీకు, ఇది కొంచెం వదిలేసి దీన్ని ఇలా డబల్గా మలిచి ఇక్కడికి నేను కుట్టు అనేది వేసేస్తున్నాను. ఇలా ఏంటంటే దీని మీదకి ఎక్కాలన్నమాట. ఇది దీని మీదకి మనకి ఉప్పులు పట్టి కాజాల పట్టి అనేది ఎక్కాలి. ఓకేనా, ఇలా మనం ఇది కొంచెం తక్కువ మలుచుకోవాలి ఖర్చు అనేది. ఇలా దీన్ని డబల్ కుట్టు వేసేసుకుంటే మనకి చక్కగా సెట్ అయిపోతుంది. ఇలా వేసుకున్న తర్వాత ఈ లోడింగ్ కూడా మనం చక్కగా ఈ అంచు మనం లోడింగ్ ఇలా చేసేసుకోవాలి లోనకని. ఓకేనా, ఈ ఖర్చులు కనబడకుండా ఇక్కడ నుంచే కొద్దిగా కొద్దిగా ఇలా మలిచి మనం లోడింగ్ చేసేసుకుంటే సరిపోతుంది. ఇవి కుచ్చుకోకుండా ఉంటాయి, చూడడానికి కూడా లుక్లా మంచిగా అనిపిస్తూ ఉంటుంది అన్నమాట. ఓకేనా, ఇలా ఇలా మనకి ఈ బ్లౌజ్ అనేది సైడ్ కుట్టు అయిపోయింది మనకి. చూడండి చాలా చక్కగా చాలా ఈజీగా తొందరగా మనకి ఈ సైడ్ కుట్లతో సహా మనకి బ్లౌజ్ అనేది అయిపోయింది. ఇప్పుడు ఇలా వస్తుంది చూడండి, దీన్ని కూడా రివర్స్ తీస్తాను. ఇలా మనం చక్కగా ఇవి చూడండి, మంచిగా మనకి ఫ్రంట్ పార్ట్ అనేది అయిపోయింది, చక్కగా ఇలా వచ్చేసింది. ఇంకా చూడండి ఇలా, ఇప్పుడు దీనికి మనం ఉక్సులు అనేవి ఇలా పెట్టేసుకుంటే సరిపోతుంది. ఓకేనా, కొంచెం ఇలా గుంజి చక్కగా మనం ఇలా పెట్టేసుకోవాలి. ఉక్సులు అనేవి కొద్దిగా దీన్ని ఇలా అనుకొని చక్కగా మనం ఇలా పెట్టేసుకుంటే చక్కగా మనకి ఉక్సులు అనేవి ఇక్కడ దీనికి కాజాలు, దీనికేమో కాజాలు పెట్టండి. అంటే ఒక ఆరు దాకా కాజాలు పెట్టేసుకొని దీనికేమో మనం ఏం చేయాలంటే ఉక్సులు ఒక ఆరు పెట్టేసుకోవాలి. ఇంత ఓపెన్ ఎందుకు పెట్టాను అంటే ఇలా పైనుంచి వేసుకోవాలి కాబట్టి మళ్ళీ ఇక్కడ పట్టేస్తూ ఉంటుంది. ఇక్కడ దాకా ఓపెన్ అయితే ఉండాలి, జిప్పుకైనా దేనికైనా. మనకి చంక నుంచి ఒక 2 ఇంచెస్ కిందికి పెట్టేసుకుంటే సరిపోతుంది అనమాట. ఇక ఇలా మనం పైనుంచి వేసుకునేది చక్కగా మనం ఇలా మనం కుట్టేసుకోవాలన్నమాట. బ్యాక్ పార్ట్ మనకు ఓపెన్ ఉండదు, ఫ్రంట్ పార్ట్ కూడా ఓపెన్ ఉండదు, ఓన్లీ చంక కింద భాగంలోనే మనకు ఓపెన్ అనేది ఉంటుంది. చూసారు కదా, ఈరోజు వచ్చేసి చక్కగా మీకు బ్యాక్ ఓపెన్ ఫ్రంట్ ఓపెన్ కాకుండా మనకి సైడ్ ఓపెన్ అనేది ఎలా వేయాలి అనే దాని గురించి చెప్పాను. ఇలాగే ఇంకొకటి ఏంటి అంటే చంకలో మనకి జిప్పు ఎలా వేయాలి అనే దాని గురించి కూడా ఒక వీడియో తీస్తాను. దీనికంటే ముందు ఏంటంటే ఈ కటింగ్ కూడా నేను పెట్టాను అనమాట. ఈ కటింగ్ ఎలా చేయాలి, ఎలా మనం దీన్ని ఎలా మనం చేయాలి అనే దాని గురించి నేను కటింగ్ కూడా మీకు వివరించి, 1 డాట్ బ్లౌజ్ మనకి ఎలా మనం ఇవి ఈ యొక్క క్లాత్ని మనం ఎలా సేవ్ చేసుకుంటూ దీన్ని కటింగ్ చేసుకోవాలి అనే దాని గురించి కూడా ఒక వీడియో అనేది నేను పెట్టాను అనమాట. ఆ వీడియో కూడా చూసి చక్కగా మీరు ఈజీ ప్రాసెస్లో నేర్చేసుకోండి. ఇలాగే మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మా ఛానల్ చూడండి. కొత్తగా చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. పాత వాళ్ళైనా కొత్త వాళ్ళైనా ఏదన్నా మీకు డౌట్ ఉంటే కామెంట్లు అడగండి. ఒకవేళ మనకి ఇక మనకి షేప్ బెల్ట్తో కూడా సైడ్ జాయింట్ అనేది పెట్టుకోవచ్చు అనమాట. అంటే ఇదేంటంటే ఓన్లీ 1 డాట్ బ్లౌజ్, మనకి మామూలు బ్లౌజ్కి 3 డాట్స్ ఎలా అయితే వేసామో ఈ డాట్ అనేది పొడుగు పెట్టేశాను. ఇదంతా క్రాస్ కూడా పెట్టాను నేను, ఎందుకంటే వీళ్ళు వర్క్ క్రాస్ చేయించుకున్నారండి. మళ్ళీ వీళ్ళకి 1 డాట్ బ్లౌజే కావాలి అంటే మళ్ళీ ఇబ్బంది కావాలి కదా. అందుకని నేను ఒక సైడ్కి జాయింట్ కూడా వేసేసుకొని ఇక్కడ క్రాస్ వచ్చేటట్టుగా నేను ఈ యొక్క ఫ్రంట్ పార్ట్ని చేశాను అనమాట. ఓకేనా,